ఏపీలో తాజా ఎమ్మెల్సీ ఫలితాల అనంతరం సీఎం జగన్ కేబినెట్ ప్రక్షాళన చేపట్టబోతున్నారనే ప్రచారం మొదలైంది అలాగే ముందస్తు ఎన్నికలకు కూడా వెళ్లేందుకు జగన్ సిద్ధమవుతున్నారనే మరో ప్రచారం సాగింది ఎమ్మెల్సీ ఫలితాలతో కేబినెట్ ప్రక్షాళన ఊహాగానాలు జోరందుకున్నాయి అలాగే జగన్ వరుస ఢిల్లీ టోర్లతో ముందస్తు ఎన్నికలపై కేంద్రాన్ని ఒప్పించేందుకు లాబియింగ్ చేస్తున్నారనే ప్రచారం జరిగింది ఈ నేపథ్యంలో ఇవాళ జరిగిన ఎమ్మెల్యేల భేటీలో జగన్ ప్రకటనపై ఆసక్తి పెరిగింది ఏపీలో ముందస్తు ఎన్నికలు కేబినెట్ ప్రక్షాళనపై ఇవాళ వైసీపీ ఎమ్మెల్యేలతో జరిగిన భేటీలో సీఎం జగన్ క్లారిటీ ఇచ్చేశారు తాజా ఎమ్మెల్సీ ఫలితాల ఆధారంగా మంత్రివర్గంలో మార్పులు చేర్పులు జరుగుతాయంటూ జరిగిన ప్రచారానికి ఈ సమావేశంలో సీఎం జగన్ ఫుల్ స్టాప్ పెట్టేశారు మంత్రివర్గ ప్రక్షాళన గురించి మాట మాత్రంగా కూడా ప్రస్తావించలేదు ఎమ్మెల్యేలతో భేటీలో చెప్పకపోవటంతో మంత్రివర్గ ప్రక్షాళన లేదనే అంశంపై క్లారిటీ వచ్చేసింది అలాగే ఏ ఒక్కరిని వదులుకోననే సంకేతాలు ఇవ్వటం ద్వారా ఎమ్మెల్యేలు ఓడిపోకుండా చూసుకుంటాననే ధీమ కూడా ఇచ్చినట్లయింది అలాగే ముందస్తు ఎన్నికలకు సంబంధించి జరుగుతున్న ప్రచారం పైన స్పందించారు ముందస్తు ఎన్నికలు ఉండబోవని సకాలంలోనే ఎన్నికలకు వెళ్లబోతున్నట్లు జగన్ ఎమ్మెల్యేలకు ఇవాళ మరోసారి క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది అయితే ఇప్పటి నుంచి చూసుకుంటే ఎన్నికలకు మరో లోపు సమయం ఉందని మాత్రం చెప్పారు దీంతో ముందస్తు ఎన్నికలపై గత కొన్ని రోజులుగా సాగుతున్న ప్రచారానికి కూడా జగన్ పుల్ స్టాప్ పెట్టేశారు ఈ నేపథ్యంలో రెండు కీలక అంశాలపై జగన్ ఇచ్చిన క్లారిటీలతో ఎమ్మెల్యేలు మంత్రులు ఊపిరి పీల్చుకున్నారు ఇదే పనిగా పని కట్టుకుని మళ్ళీ సోషల్ మీడియా ఇంతకన్నా దారుణమైన ఎమ్మెల్యే ప్రపంచంలో ఎవడో ఉండడు రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా మనం చూస్తాం ఎందుకనంటే ఇంతకుముందు నేను చెప్పినా కదా మారీచులతో యుద్ధం చేస్తూ ఉన్నాం ఒక చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అనే వ్యక్తి ఒక ముసుగు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంతమంది కలిసి మారీచులు ఒక గజ దొంగల ముఠ దోచుకో పంచుకో తినుకో అన్న కార్యక్రమం ఏదైతే వాళ్ళు జరిగించినారో అది బ్రేక్ పడింది మనం రావడం వల్ల మళ్ళీ అది దానికోసం చంద్రబాబు నాయుడును మళ్ళీ అక్కడ కూర్చోబెట్టి మళ్ళీ ఇదే డిపిటి పథకాన్ని దోచుకో పంచుకో తినుకో అనే పథకానికి వీళ్ళంతా భాగస్వాములుగా గజదొంగల ముఠా చేస్తూ ఉన్నా సో జాగ్రత్తగా ప్రతిదీ కూడా రూమర్లు వస్తాయన్న సంగతి మనకు తెలిసి ఉండాలి రూమర్లను తిప్పికొట్టే కార్యక్రమం మనం చేయాలి కాబట్టి ప్రతి ఊర్లోనూ ప్రతి నియోజకవర్గంలోనూ చెప్తా ఉన్నా సంవత్సరంలో మళ్ళీ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి కరెక్ట్గా ఈ పొద్దు ఏప్రిల్ మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది ఏప్రిల్ పదకొండో తారీఖున మనం ఎన్నికలు జరిగాయి కరెక్ట్గా చూస్తే సంవత్సరం పాటు టైం ఉంది మళ్ళీ క్యాడర్ని యాక్టివేట్ కావాల సోషల్ మీడియాలో మన మనకున్న వెపన్ మనకున్న వెపన్ కాన్స్టెన్సీలో మన సోషల్ మీడియా సోషల్ మీడియా క్యాంపెయిన్ను మళ్ళా ఉధృతం చేసుకోవాలి ప్రతి అడుగు క్యాడర్ సోషల్ మీడియాను వెంటనే తయారు చేసుకునే కార్యక్రమం చూసుకోండి ప్రతి అడుగులోనూ గృహ సారధులు పూర్తి చేసుకోవాలి గృహ సారధులు సచివాలయ కన్వీనర్ సచివాలయ కన్వీనర్లు దాని తర్వాత గృహ సారథులు ఈ వ్యవస్థ పూర్తి కావాలి నేను రాజకీయాలు